కనీస మద్దతు ధర చట్టం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్ తీగల సాగర్లో కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం నల్గొండ జిల్లా 23వ మహాసభలో మిర్యాలగూడలోని కామ్రేడ్ గొర్రెల ఇంద్రారెడ్డి నగర్లో మాలి పురుషోత్తం రెడ్డి, గట్టిగొప్పల రామ్రెడ్డి, బొంతు నరసింహ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ముందుగా సంఘం జెండాను సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. దీని జయప్రదం కోసం జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు సమావేశం చేసి మద్దతు ఇవ్వడం జరిగింది. మునుగోడు హాలియాలో ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించారు. నల్గొండ నగరికల్ మారులపల్లిలో పోలీసు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ప్రజలపై భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ విధించడాన్ని నిరసిస్తూ 7 కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు. 2021 మే 26న బ్లాక్ లేని 24 మండల కేంద్రాల్లో జరపగా 1280 మంది పాల్గొన్నారు. 180 గ్రామాల్లో జరిగింది. 2021 జూన్ 5న కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 8 కేంద్రాల్లో ప్రే కార్డులతో నిరసన తెలియజేశాం. 2021 జూన్ 19న పెట్రోలియం ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు జిల్లా కేంద్ర వైద్యశాలతో పాటు పిహెచ్సిల సర్వేలు ధర్నాలు చేయడం జరిగింది. కేరళలో 2వ సారి అధికారంలోకి వచ్చిన ఎల్డిఎఫ్ విజయోత్సవ సభల్ని 10 కేంద్రాల్లో జరిగాయి. 8న జిల్లా కలెక్టరేట్ ముందు 850 మందితో ధర్నా నిర్వహించాం. ఈ ప్రాజెక్టులో పనుల పరిశీలన రాష్ట్ర మంత్రులు టి హరీష్ రావు, జగదీశ్వరరెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉదయ సముద్రం